అందరికీ నమస్కారం. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. మాది ముసినివాస గ్రామ పంచాయతీలో సర్వేశ్వరం గ్రామంలోని శివార గ్రామం అనేటువంటి కొప్పలపేట గ్రామం, జీసేడ మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆరోగ్యవంతమైన పంటను పండించి మేము మా కుటుంబ సభ్యులతో పాటు మా బంధుమిత్రులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకటి. దాని తదుపరి ఏంటంటే రసాయనిక ఎరువులు పురుగు మందులతో పండించిన పంట కంటే దీనికి గిట్టుబాటు ధర ఉంటుందని మాకు దృఢ సంకల్పం. ఎందుకంటే అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యవంతులను కూడా ఆరోగ్యవంతులు చేయాలని అనుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని దృఢ సంకల్పంతో ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాం. మేము చేస్తున్న దాంట్లో కూడా విత్తనాలు, దేశీయ విత్తనాలు సంపాదించాము. దేశీయ విత్తనాలు, వరి విత్తనాలు 6 రకాలు వేసామండి. అది చాలా బాగున్నాయి. ఆ విత్తనాలు మేము మళ్ళీ కట్టుకుంటున్నాము. నేను ఈ గత సంవత్సరం 1.5 ఎకరాల పొలంలో వరి వేశాను. అది దేశీయ విత్తనాలు. సహజంగా రసాయనిక ఎరువులతో పండించిన, ప్రకృతి పరంగా పండించినప్పటికి కూడా ఎరువులు, పురుగు మందులకు బదులు మేము ఇక్కడ ఏమో వాళ్ళ కషాయాలు వాడాము. విత్తనము, అదేవిధంగా దమ్ము, ఉడుపు, గలుపు తీతలు, కోత, మోత, నూర్పు వరకు సాధము రెండింటిలో కూడా. కానీ ఈ రసాయనిక ఎరువులతో, పురుగు మందులతో పండించిన వాళ్ళకి కనీసం 6,000 రూపాయలు తక్కువ లేకుండా అక్కడ ఖర్చు అవుతుంది. కానీ మాకైతే ఈ ప్రకృతి పరంగా నాకు చేపల కషాయం తయారు చేయడానికి 200, జీవామృతం తయారు చేయడానికి 200, కాకపోతే 300 అండి, 300 ప్లస్ 200 500 నాకు ఖర్చు అయ్యింది. వాళ్ళకి 6,000 పైచులకు అయితే నాకు 500 అయింది. దానివల్ల 6,000 రూపాయలు నాకు లబ్ధి పొందాను. ప్రతి నెల మా సర్వేశ్వరం గ్రామ సంఘంలో ప్రతి నెల 11వ తారీఖు 26వ తారీఖుని సమావేశం, గ్రామ సమావేశం ఏర్పాటు చేస్తాం. దాంట్లో గత సంవత్సరం మేము అందరం ఎత్తిపోతు చేసింది ఏంటంటే పల్చగా వరువు నాట్లు వేయండి అని అన్నాం. అందరూ వేశారు. ఆ విధంగా ఏంటంటే గత సంవత్సరంలో పురుగులు బెడద, ఈ చీడ బెడలు బెడద బాగా తగ్గిందండి. స్ప్రే అసలు చేయలేదు మా గ్రామంలో. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. మా గ్రామం మొత్తం విషరహితమైనటువంటి ఆహారాన్ని పండించుకొని మేము, మా బంధువులు మరియు మేము మా దగ్గర ఎవరు కొనుగోలు చేసినా ఆ విధంగా విషరహితమైన ఆహారం ఇస్తే మాకు కూడా కొంత ఫలితం. అదనమైన ఫలితం ఏంటంటే అందరికీ 1 కేజీ 1 అండికి 40 అయితే మా దగ్గర కంపల్సరీ 50 రూపాయలు కొంటారు. ఆ మంచి ఆహారం కాబట్టి కొంటారని దృక్పథంతో ఈ పద్ధతులకు మేము మారుతున్నాం. రసాయనిక పద్ధతుల్లో పండించిన పంటతో సమానంగా ఈ సంవత్సరం కూడా ఏ సంవత్సరమైనా మేము వెంటనే ప్రకృతి పరంగా పండించిన అంత పంట దిగుబడిని తాగలమని మాకు ఇది ఒక మంచి, మా నమ్మకానికి మంచి భరోసా ఇచ్చింది ఈ పద్ధతి. కాబట్టి దీన్నే మా గ్రామస్తులు అందరూ కొనసాగిస్తామని నాకు నమ్మకం. గత 4 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రకృతి వ్యవసాయము ప్రారంభించినప్పుడు, చేస్తున్నప్పుడు ఏ వ్యక్తులు అయితే హేళన చేశారో వాళ్ళే స్వయాన వచ్చి ఆ పద్ధతులను తెలుసుకొని మా దగ్గర కషాయాలు గట్టు వినియోగించి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మార్పు చెందడం వల్ల నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేది ప్రకృతి వ్యవసాయం అనేది ఎంత వాస్తవమో, అదేవిధంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతుల కంటే ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు అంత ఉత్తమమైనటువంటి ప్రక్రియ, అంత లాభదాయకమైనటువంటిది ప్రకృతి రైతులు మాత్రమే. ఇది కూడా అంతే సత్యము. ఇది మా తాలూకు అనుభవంతో చెప్తున్న వాస్తవమైన విషయం. మేము ప్రకృతి వ్యవసాయం చేయకముందు మా భూము ఏంటంటే తెల్లబారిపోయి మీదని గట్టిగా గిరసబారినట్టు ఉండేది. కానీ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి 1 సంవత్సరం నుంచి మాకు అర్థమైంది ఏంటంటే భూమి బాగా గుల్లబారి ఉండి మెత్తగా ఉంటుంది. దీనివల్ల చక్కగా ఏపుగా మొక్కలు పెరుగుతున్నాయి. ఈ విధానము భూమాతకి, అదేవిధంగా ప్రజానికానికి, వాతావరణానికి కూడా చాలా అవసరమైనది, ఉత్తమమైన మార్గం. రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మూలమైనటువంటిది సూక్ష్మజీవులు. ఈ వానపాములు అభివృద్ధి అయ్యి పంట చక్కని ఏపుగా పుష్కలమైన పంటలు తీసుకోవడానికి ద్రవజీవామృతం ఎంత అవసరమో, అదేవిధంగా ఈ ఘనజీవామృతం కూడా అంత అవసరం. దీన్ని తయారు చేసుకోవడానికి అదేవిధంగా కషాయాలు తయారు చేయడము చాలా అవసరం. కషాయాలు తయారు చేసుకోరాని రానటువంటి రైతులు ఎవరైనా రైతు సోదరులు ఉంటే వాళ్ళకు ఉచితంగా నేను వెళ్ళి శిక్షణ ఇస్తాను. ఈ అవకాశాన్ని ఎందుకు కల్పిస్తున్నామంటే విషరహితమైన ఆహారము,
విషరహితమైనటువంటి సమాజం మనకు తయారు కావాలి కాబట్టి అది రైతుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రైతు ఏ రోజైతే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తారో ఆ రోజు సమాజం మొత్తం కూడా ఆరోగ్యవంతమైనటువంటి విషరహితమైనటువంటి సమాజం తయారవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రత్యేకమైన శిక్షణలు ఇస్తున్నాం. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో విజయాలు సాధిస్తున్నాను అంటే మాటల్లో చెప్పడమే కాదు, నేను చేస్తున్న దాంట్లో ప్రధానమైనటువంటి ఈ కషాయాల్లో ఈ చేపల కషాయం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి. ఈ మొక్కజొన్న పంటని పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్నాను. ఈ పంట ప్రారంభ దశలో అంటే దుక్కైనప్పుడు విత్తనాలు నాటినప్పుడు ఘనజీవామృతం వేసాము, గుప్పైనప్పుడు మరలా ఘనజీవామృతం వేసాము, రెండుసార్లు జీవామృతం స్ప్రే చేసాము, ఒకసారి పలుపత్ర కషాయము దీనికి స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల ఇతరులకు మోగుపురుగు వచ్చింది, మా పంటకైతే మోగుపురుగు రాలేదు. అన్నిటికంటే ఇది చక్కనైనటువంటి ఒక నమ్మకశక్యమైనటువంటి పంటగా ఇప్పుడు మాకు కనిపించింది. దీనివల్ల అదనంగా మాకు ఒక 8 నుంచి 10 వేల రూపాయలు నికర అదనపు ఆదాయం అనేది దీనివల్ల వచ్చిందండి. నేను ఈ పలుపత్ర కషాయము తయారు చేస్తాను. దీంట్లో ప్రధానంగా వినియోగిస్తున్నటువంటి ఆకు పత్రాలు ఏంటంటే వేప, కోము, అదేవిధంగా సీతాఫలము, నేరేడు, మారేడు, మామిడి, అలాగే ప్రత్యేకంగా అలోవెరా అంటే కలబంద, అదేవిధంగా తేకు, బొడ్డ, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆకులతో మేకలు తినేవి, మేకలు తిన్నవి కూడా దీంట్లో వినియోగించి పలుపత్ర కషాయం తయారు చేస్తాను. దీన్ని నారు దశ నుంచి పంట ఆఖరి దశ వరకు కూడా ఒక 3 సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది. దీనికి నిజంగా శూన్య పెట్టుబడి, దీనికి ఎటువంటి పెట్టుబడి లేదు. మనం కష్టపడే దీన్ని తయారు చేసుకుంటున్నాము. ఇది అన్ని విధాలుగా అన్ని చీడపీడల నివారణకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని నేను తయారు చేసిన దాన్ని రైతులు ఎవరైనా వచ్చేసినట్లయితే వాళ్ళకు ఉచితంగా కూడా ఇస్తాను. ఇది ఘనజీవామృతం అంటారు. ఈ ఘనజీవామృతంలో గోవుతలోకి చిగుకున్నటువంటి గత్తము, జీవామృతము, జీవన ఎరువులు, కషాయాలు, అదే చేపల తాల కషాయాన్ని కూడా దీన్ని మిళితం చేసి తయారు చేయబడింది. దీన్ని ప్రత్యేకంగా టెర్రస్ గార్డెన్లకు మేము వినియోగించడమే కాకుండా టెర్రస్ గార్డెన్లు కూడా మేము సప్లై ఇస్తామండి. 1 కేజీ 1 గంటకి 6 రూపాయలు చొప్పున మేము నేను సరఫరా చేస్తున్నాను. ఇది అతి తక్కువ 25% ఈ ఘనజీవామృతం, 75% మట్టిని వేసి టెర్రస్ గార్డెన్ల మీద వినియోగించుకోవచ్చు. చాలా చక్కగా ఏపుగా పెరుగుతున్నాయి. అదేవిధంగా రాజాంలో కొందరు కూడా మేము సప్లై ఇచ్చాము. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మాకు నాకైతే ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతురత్న అవార్డు అందజేశారు. అదేవిధంగా మా శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జేడీఏ అగ్రికల్చర్ వారి కార్యాలయంలో రిసోర్స్ పర్సన్గా నన్ను చెప్పించినప్పుడు వారు ఒక సన్మానం చేసినారు. ప్రభుత్వ పరంగా మాకు ఈ ప్రకృతి వ్యవసాయానికి సహకరిస్తున్నటువంటి అధికారులు, అనధికారులకు, ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.